తెలుగు కథామాలికకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ డబ్బు డబ్బు డబ్బు. రచన మాదిరెడ్డి సులోచన గారు. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో 1979లో ప్రచురితమైంది. ఈ లోకంలో డబ్బును డబ్బుంటే ఏదైనా జయించవచ్చు రాజీ. నేనేమీ పర్మనెంట్గా వెళ్ళటం లేదు కదా, 2 సంవత్సరాల ట్రైనింగ్ కోసం వెళ్తున్నాను అని భర్త అన్న మాటలు గుర్తుకొచ్చాయి రాజేశ్వరికి. చిన్నగా నవ్వుకుంది. చిన్న వయసులోనే భర్తకు డబ్బుపై ఎంత మోజు అనుకుంది. ఇక 2 సంవత్సరాల క్రితం బలరాం టెక్నికల్ కోర్స్ పూర్తి చేసి మోడర్న్ మిషన్ టూల్స్లో ఉద్యోగం చేశాడు. అతను ఇంటెలిజెంట్ ఇండస్ట్రియలిస్ట్లో కూడా. అందుకే వాళ్ళ కంపెనీ నుంచి అతన్ని ట్రైనింగ్కి జర్మనీ పంపుతుంటే రాజేశ్వరికి దుఃఖం ఆగలేదు. నూతన వధూవరులో 4 రోజులకే ఎడబాట బలరాం ఆమెను దగ్గరకు తీసుకుని అనునయంగా తన మాటలతో బంగారు భవిష్యత్తు చూపాడు. రాజీ, ఈ 2 ఏళ్ల జీతం వస్తుంది నీకు. అక్కడి నుంచి 2,000 రూపాయలు నేను పంపగలుగుతాను. అందరిలా మనం ప్రణాళిక లేకుండా ఇరుకు గదుల్లో బెరుకుగా బ్రతకాల్సిన పని ఉండదు. ఈ డబ్బు మిగిల్చి ఫ్లాట్ కొంటే నేను రాగానే ఎల్ఐసి లోన్ తీసుకుంటాను, చిన్న ఇల్లు కట్టుకుందాం అన్నాడు అని ఊహాలోకంలో విహరించే ఉత్తుత్తి మాటలు కావు అతను పట్టుదల మనిషి. నేను వస్తాను అన్నది అతను భుజంపై తల వాల్చి. ఏమాత్రం అవకాశం ఉన్నా తీసుకెళ్లేవాడిని రాజీ. వారానికి 2 ఉత్తరాలు రాస్తాను. మీ నాన్నగారు వచ్చి మంచి ఫ్లాట్ చూస్తారు. నువ్వెక్కడుండి చేయవలసిన పనులేమిటో తెలుసా? తెలీదన్నట్టు తల అడ్డంగా ఊపింది. వారానికి 2 ఉత్తరాలు నాకు రాయాలి. నెలకొక్కసారి మా అమ్మ నాన్నను చూసి వాళ్ళకు 100 రూపాయలు ఇవ్వాలి. 15 నెలలు కాగానే వాళ్ళ నాన్న చేత ఫ్లాట్ కొనిపించాలి అన్నాడు. అంది వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. నేనేం చేయాలో చెప్పమే అన్నాడు నవ్వుతూ. నేను చెప్పింది చేసినట్టు అంది అలకసాగిస్తూ. చెప్పి చూడు అన్నాడు ఆమె మొహం 2 చేతుల్లోకి తీసుకుని. 1, అందమైన అమ్మాయిల వంక చూడను అవునా రాజీ డియర్? ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అభిమానం ఉండాలి. ఆంక్షలు ఆపుతాయా అన్నాడు నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. నేనేం చెప్పను పోండి, లేచిపోబోయింది. ఓ, అతను చేయి పట్టి ఆపబోయాడు. తూలి అతను ఒడిలో పడింది రాజేశ్వరి. రాజీ, నువ్వు నాకు తటస్థపడి 8 రోజులైంది. 4 రోజులు అవునా? మరి అమ్మా నాన్నలకు అప్పగించలేని బాధ్యత నీకు అప్పగించాను అన్నాడు మృదువుగా ఆమె బుగ్గలు నొక్కుతూ. మీరు వెంటనే జాబు రాయాలి. అది నువ్వు చెప్పనక్కర్లేదు. మరి త్రాగటం అతను ఏమనుకుంటాడో అని మధ్యలోనే అంది. అతను పక్కపక్క నవ్వేశాడు. కొద్దిగా తాగే పర్మిషన్ ఇవ్వు డియర్. ఓకే అంది ఎంతో ఉదారంగా. ఆ రాత్రి ఇలాంటి కబుర్లతో నిద్రపోలేదు. తెల్లవారి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఒక్కొక్క ఉత్తరం 10 సార్లు చదువుకునేది. అందరూ మేఘ సందేశం అని ఏడిపించి ఆటలు పట్టించేవారు. ఇంకొక 1 నెలలో వస్తున్నాడు తన భర్త. తను అతని రూపు ఊహించి ఊహించి అలసిపోతోంది. తన ఆలోచనలు ఆపి ఆఖరి వాక్యాలు చదివింది. రాజీ డియర్, నన్ను సర్ప్రైజ్ చేద్దామనా? ఫ్లాట్ విషయం రాయలేదు. నాన్నకు రాద్దాం అనుకున్నాను, కానీ ఆయన ఫ్లాట్ కొనటం నీ ఆలోచన అని అభినందించాలి. ఏమంటావు? 20వ తారీఖున నీ ఒళ్ళో ఉంటాను. ఆ తర్వాత చదివి మొదటిలాగా పరవశించలేకపోయింది. ఇక 20 అనుకుంది మనసులో. వెంటనే ఆటో రిక్షా వేసుకుని అన్నగారింటికి వెళ్ళింది. ఈవేళ అప్పుడు వచ్చావేమిటమ్మా? శివశంకరం అడిగాడు అన్నయ్య. ఆయన ఈరోజు తను వచ్చే తారీఖు రాశారు. ఓహో అలాగా అన్నాడు ఆయన. అవునన్నయ్య, ఇదిగో ఫ్లాట్ విషయం రిమైండ్ కూడా చేశారు అన్నది ఉత్తరం మడిచిపెట్టుకుని. ఏమిటమ్మా నీ గోళ? మా పెళ్ళై 10 సంవత్సరాలైంది, మాకే లేదు. మీకెందుకు? బలరామ్ రాని నేను మాట్లాడతాను అన్నాడు శివశంకరం. రాజేశ్వరి తెల్ల మొహం వేసింది. భర్త వెళ్ళగానే పుట్టింటికి వచ్చింది. అన్నగారు తీయటి మాటలతో అత్తగారింట్లోనే ఉండేలా చేశారు. చూడు రాజీ, నువ్వు సానుభూతి ఎంతైనా కురిపించు, ఆ డబ్బు మాత్రం ఇవ్వకు. గీతోపదేశం చేశాడు. మరి ఆయనకు తెలిస్తే? అక్కడే తెలివిగా ఉండమంటున్నాను అమ్మాయి. చూడు, భర్త లేకపోయినా అత్తమామల దగ్గర ఉన్నది అన్న పేరు నీకు వస్తుంది. అలాగే 1 తారీఖున 100 రూపాయలు ఇచ్చి మామయ్య నా ఖర్చు కింద ఉంచండి అను సలహా ఇచ్చాడు.
ఈ 2 సంవత్సరాలు అత్తమావల దగ్గరే ఉంది. అప్పుడప్పుడు అన్నల దగ్గరికి వచ్చేది. ఒకనాడు 100 రూపాయలు మామగారికి ఇవ్వబోయింది. వద్దమ్మా, ఈ వయసులో వాడికి దూరంగా ఒంటరిగా ఎలా ఉండాలని బాధపడ్డాం. బంగారు తల్లిలా మాతో పాటే ఉన్నావు, అది చాలమ్మా అన్నారాయన. ఆనందం వెళ్ళి విరిసింది. నీ దగ్గరుంటే నీ పాస్బుక్ చూస్తే కన్ను కుట్టి కూతుళ్ళకు పెడతానంటాడేమో ఆ ముసలాడు, నేను దాచిపెడతానన్నాడు శివశంకరం. రాజేశ్వరి భర్త తనను నమ్మినంతగా ఆయన వైపు వారిని నమ్మలేదు. అందుకే డబ్బు డ్రా చేసి అన్నకిచ్చింది. నువ్వు ఫ్లాట్ కొనేటప్పుడు ఇంకేమైనా ఎక్కువ పట్టినా ఇస్తాను అన్నాడు. అన్న ఉదారతకు మైమరిచిపోయింది. ఈ వార్త ఎలా తెలిసిందో రెండు అన్న రాజారావు ఇచ్చాడు. రాజీ, నేను నేరకపోయి చౌకగా వస్తుందంటే పొలం కొన్నానే, వడ్డీలు కట్టలేక చస్తున్నాను. నువ్వు ఫ్లాట్ చూసుకునే వరకు డబ్బిస్తానే, 1-2-3 వేలు సర్దు అన్నాడు. నా దగ్గర ఎక్కడదన్నయ్య, నెల నెల బావు పంపుతారు తప్ప ఆ నెల నెలవే ఇవ్వు అన్నాడు. ఇవ్వక తప్పలేదు. తల్లి అనుభవశాలి, మొత్తుకుంటూనే ఉంది. డబ్బు ప్రాణం తీస్తుంది, బంధువుల్ని దూరం చేస్తుంది డబ్బు అని. అయినా అన్నలు అవసరాల నిమిత్తం 1 నెల 1 రూ మరొక నెల ఇంకొకరు తీసుకున్నారు. ఫ్లాట్ చూడమని చెప్తోంది, చేతిలో డబ్బు లేదు. అందుకే ఈరోజు అన్న నిలదీయాలని వచ్చింది. బలరాం కోసం తనేమైనా చేస్తుంది. తను తన తండ్రుల దగ్గర ఉంటున్నందుకు దేవత అన్నాడు. ఇంకా ఎన్నెన్నో రాశాడు. అన్నయ్య, వారితో చెప్పే ప్రసక్తి దేనికి, ఎవరిష్టం వారిది అన్నది కాస్త కఠినంగా. నా ఒక్కడినే అడుగుతావే, రాజారావు ఇచ్చాడా, ఆయన దగ్గరికే వెళ్తాను అన్నది అసహాయంగా. వెళ్ళు వెళ్ళు, నా తల తాకట్టు పెట్టేనా ఇస్తాను, పెంచావన్న అభిమానం మమకారం ఉందనుకున్నాను అన్నాడు నిష్ఠూరంగా. నువ్వేం పెంచావు, నాన్నగారి డబ్బు మీద వడ్డీలు వచ్చాయి అందామనుకుని కోరి గొడవ పట్టం ఇష్టం లేక ఊరుకుంది. చిన్నన్న దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య, ఆయన వచ్చే తారీఖు నిర్ణయం అయింది అన్నది దిగులుగా. రాజీ, నువ్వేమో ఒక ఫూల్వి, ఏ ఆయన వచ్చాక ఫ్లాట్ కొనకూడదా అన్నాడు దర్పంగా. కొనకూడదని కాదన్నయ్య, ఆయన చెప్పిన ఆ పని చేయలేకపోయాననే ఒక దిగులు అని అంది బలవంతంగా కన్నీరు ఆపుకొని. నా దగ్గర ఎక్కడే అంత డబ్బు, నెలకు 5-10 ఇవ్వమంటే ఇస్తాను, కానీ మొదటి ఇన్స్టాల్మెంట్ పట్టుకెళ్ళు. ఆడబిడ్డ సొమ్ము నాకెందుకు, 50 రూపాయలు ఇచ్చి ఆమె ఒడిలో వేశాడు. అప్రతిభురాలైనట్టు చూసింది రాజేశ్వరి. మెల్లగా డైరీ తీసింది. 18,000 ఇవ్వాలి, 50 రూపాయలు నెలకిస్తే ఎప్పుడు తీరేది, కళ్ళనీళ్లు పర్యంతమైంది. అన్నయ్య, ఇది నీకు ధర్మం కాదు, ఆయన మిమ్మల్ని పీడించి కట్నం తీసుకున్నారా అన్నది ఏడుస్తూ. అతనికి భార్య కమల వచ్చింది. కంపరంగా చూసింది. డబ్బు డబ్బు డబ్బు, వెంట తీసుకుని పోతారా ఏమిటి, వసూళ్ళకొచ్చి మా పరువు తీస్తున్నావా, ఇచ్చినట్టు ఏం సాక్ష్యం ఉంది, ఆ 50 రూపాయలు కూడా ఇవ్వం, దిక్కున చోటు చెప్పుకో అన్నది కమల. డబ్బు తీసుకునే రోజు కమల అన్న మాటలు గుర్తుకొచ్చాయి. రాజేశ్వరి, చిన్నదానివేనా పెద్ద మనసు నీది, మా పరువు ప్రతిష్టలు నీ వల్ల నిలిచాయి, నీ డబ్బు పువ్వుల్లో పెట్టి బ్యాంకు వడ్డీతో సహాయిస్తాను అన్నది వదిన. ఆ వదినేనా ఈమె, డబ్బు చాలా మహిమగలదని అర్థమైంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత శిక్ష పడుతుందో కూడా తెలుసుకుంది. అన్నయ్య, మీ పరువు తీయాలని కాదు, ఆయన వచ్చే లోపల డబ్బు ఇవ్వాలి ఎలాగైనా సరే ప్లీజ్ అని బ్రతిమాలింది. ఒకసారి చెప్పాను నెలకింత అని ఇస్తాను అని, ఆయన అనుచితంగా అలా ఖచ్చితంగా చెప్పేశాడు. అక్కడ ఏం మాట్లాడినా లాభం లేదు. ఏమాత్రం సభ్యతా సంస్కారం ఉన్న మగవాడైన భార్య ముందు అప్పచెల్లెళ్లను అవమానించడు. అంతకు దిగజారాడు అంటే ఎంతకైనా దిగజారుతాడు. మెల్లగా ఇంటికొచ్చింది. ఏమ్మా, ఒంట్లో బాగుండలేదా, అత్తగారు ఆప్యాయంగా అడిగితే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. వాళ్ళ ఎదుట పడకుండా గదిలో దూరింది. సాయంత్రం మళ్ళీ శివశంకరం ఇంటికి వెళ్ళింది. అన్నయ్య, ఆయన ఎంతో నమ్మకంతో నాకు ఈ పని అప్పగించారు, ఎలాగైనా డబ్బు సర్దానయ్య బ్రతిమాలింది. రాజారావు ఇచ్చాడా, ఇస్తానన్నాడు అన్నది. అక్కడ జరిగిన విషయాలు చెప్తే నవ్వులాటగా ఉంటుందని. వాడిచ్చిన రోజు నా దగ్గర తీసుకో అన్నయ్య, దెబ్బతిన్నట్టు చూసింది. అవునమ్మా, మీ వదిన ముందు నాకెందుకు అవమానం, ఏమనుకుంటుంది, మీ చెల్లెలకి మీరంటే మర్యాద గౌరవం లేదు అని అనుకోదు. వద్దనయ్య, అంత మాట అనుకు, తీసుకునేటప్పుడు అలా అన్నావా, అవసరానికి ఎన్నో అంటారు, అవన్నీ నిజమనుకుంటారా ఏమిటి అన్నాడు నిర్లక్ష్యంగా. రాజేశ్వరికి మతిపోయింది. పిచ్చి దానిలాగా 2 అన్నల దగ్గరికి వెళ్ళింది. ప్రతిరోజు వెళ్ళి ప్రాధేయపడింది. గెట్అవుట్ అనే పరిస్థితికి వచ్చారు. నీకు కళ్ళు నెత్తికొచ్చాయే, ఎవడితో చెప్పుకుంటావు చెప్పుకోపో అన్నాడు శివశంకరం. వాళ్ళ అభిప్రాయం అర్థమైంది రాజేశ్వరికి. మతిపోతోంది, తల్లి దగ్గర ఏడ్చింది.
బంధువులతో డబ్బు లావాదేవీలు వద్దని నేను మొదటే చెప్పాను అంది. అసహాయురాలు అంతకంటే ఏమనగలదు. ఇద్దరు కొడుకుల భార్యనిచ్చి భర్త ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్ డబ్బు దాచి రాజేశ్వరికి వివాహం చేయటమే గగనమైపోయింది. అటు కొడుకులు ఇటు కూతురు ఆమె ఏమనగలదు. అయినా అని ఆశ్రయం పోగొట్టుకుంది. ఆడపిల్ల కంట తడిపెడితే అరిష్టం అంటారా నాయన, దాని డబ్బులు కొంత అయినా ఇచ్చి తర్వాత ఇస్తామని చెప్పండి అని సలహా ఇచ్చింది. బోడి డబ్బు వెదవ డబ్బు తనకే ఉందని అంత అహంకారం, అన్నలనే వచ్చి అప్పు వసూలు అడుగుతుందా అని కోడలు దులిపింది. మాట పెరిగి కూతురు దగ్గరే ఉండిపో పొమ్మన్నారుగా. ఆమె అలిగి చెల్లెలింటికి వెళ్ళింది. కుడితిలో పడ్డ ఎలుకల అల్లాడిపోయింది రాజేశ్వరి. ఏమ్మా అలా అంటున్నావే, మామ అడిగాడు. ఏమిటో ఈ పెళ్ళిళ్ళు ఫారిన్ ట్రిప్పులు, చిరాగ్గా ఉంది అనుకుంది అత్తగారు. ఈ సమస్య వారితో చర్చించాలనుకుంది కానీ వీలు పడలేదు. ప్రతిసారి భయంగా ఉండేది. ఆమె సతమతమవుతుండగానే జూలై 1 దగ్గరకు వచ్చేసింది. ఆమె త్వరగా తనకున్న నగలన్నీ మూటగట్టి బంగారం కొట్టుకు తీసుకెళ్ళింది. తరుగుడు విరుగుడు పోగా 8,000 వస్తుందన్నారు. ఆ రోజు ఆమెకు నిద్ర రాలేదు. 8,000 పెట్టి ఎక్కడో ఫ్లాట్ కొంటుంది, అది కాదు ముఖ్యం. భర్త తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసింది. అమ్మాయి, అబ్బాయి వస్తున్నాడంటే సంతోషించాల్సింది, విచారిస్తుంది ఎందుకంటావు, మామగారు అత్తను అడగటం వినిపించింది. ఏమోనండి, అదీగాక ఏదో విచారంగా ఉంటోంది, పగలంతా ఎక్కడో తిరిగి వస్తోంది అనుకున్నది ఒకనాడు అనుకున్నారిద్దరు. ఏమిటో, ఇంకో 20 రోజులైతే మన బాధ్యత తీరుతుంది, ఆయన నిట్టూర్చారు. వెళ్ళి ఆయన హృదయంలో తలదాచుకుని బావురుమని ఏడవాలనిపించింది, ఏడవలేకపోయింది. ఆశగా తనను చూసైన అన్న హృదయం కరుగుతుందేమోనని వెళ్తే తలుపు వేసుకుంది వదిన. ఇక వదినకు కావాల్సింది డబ్బు. డబ్బు డబ్బు పాపిస్తుంది అంటారు, కాదు గారడీలు చేస్తుంది. పిచ్చిదానిలా అయిపోయింది రాజేశ్వరి. ఆమె ప్రయత్నాల్లో ఉండగానే అనుకున్న తారీఖు రానే వచ్చింది. అరైవింగ్ టుమారో మార్నింగ్ ప్లేన్ బాంబే నుంచి అన్న బలరాం టెలిగ్రామ్ చూసుకుని తల్లడిల్లిపోయింది రాజేశ్వరి. ట్యాక్సీకి రాత్రే చెప్పి రండి అన్నది హడావిడిగా అత్తగారు. రాజేశ్వరమ్మ బజారుకు వెళ్ళి 2 దుప్పట్లు ఒక హార్లిక్స్ సీసా పట్టుకురా తల్లి అన్నాడు మామగారు. రాజేశ్వరి బజారుకు వెళ్ళి కావలసిన వస్తువులు తెచ్చింది, గదంతా అలంకరించింది. తను హుషారుగా తిరిగింది. అత్తమామలు నిట్టూర్చారు. వాళ్ళు కూడా రాత్రంతా కలత నిద్రపోయారు. తెల్లవారుజామున మాగన్ను పడింది. మళ్ళీ మెలకు వచ్చేసరికి పొద్దెక్కింది. అయ్యో ఇదేమి నిద్రండి, దరిద్రపు నిద్ర, ట్యాక్సీ వాడన్నా లేపలేదే అనుకున్నారు ఆ దంపతులు. ఎయిర్పోర్టుకు వెళ్తే ప్లేన్ వచ్చి కొడుకు బయలుదేరితే సమస్య అనుకుంటుండగానే బలరాం ట్యాక్సీ దిగాడు. తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ట్యాక్సీ వాడికి డబ్బులు ఇచ్చి పంపేశాడు. తండ్రి అతను తెచ్చిన సామాన్లు తెచ్చి లోపల పెట్టాడు. తల్లి ముసిముసిగా నవ్వుతూ గది వంక చూసింది. బలరాం గదిలో అడుగుపెట్టి ఆశ్చర్యపోయాడు. అలంకరణ విపరీతంగా కనిపించింది. మంచాల మధ్యలో నిశ్చింతగా నిద్రపోతోంది రాజేశ్వరి. రాజీ, హేయ్, అతను నవ్వుతూ ఆమె పక్కన చేరాడు. నేను వస్తున్నానంటే నీకు నిద్రలా వచ్చింది, ఎన్ని రోజులైంది నేను నిద్రకు దూరమై, ఆమెకు కితకితలు పెట్టాడు. ఇటు తిప్పాడు, అంతే షాక్ కొట్టినట్టు లేచాడు. అమ్మా అన్న గావు కేకకు తల్లి తండ్రి పరిగెత్తుకొచ్చారు. అప్పటికే కర్రలా బిగుసుకుపోయింది రాజేశ్వరి. రాజీ, బలరాం అతను అరిచి ఆమెను పొదివి పట్టుకున్నాడు. రాజీ, ఏమైంది రాజీ, ఏమైంది, నాపై కోపం వచ్చిందా, ప్లీజ్ రాజీ. అతను ఆమెను కుదుపుతూ ఉండగానే బలరాం తండ్రి వెళ్ళి డాక్టర్ని తెచ్చాడు. అతను పరీక్ష చేసి ప్రాణం పోయిందని, కనీసం 4 గంటలైనా అయిందని చెప్పాడు. అందరూ గొల్లుమన్నారు. రాజేశ్వరి తలగడ కింద నిద్ర మాత్రల సీసా ఒక చీటీ ఉంది. నా మరణం నేను కోరిందే, జీవితంలో ఓడిపోయిన నేను నిద్ర మాత్రలు మింగాను. నాకు నా భర్త బలరాం తప్ప ఎవరు దహన సంస్కారాలు చేయొద్దు. అతను ఉదయం రాకపోతే వచ్చేవరకైనా ఐస్లో ఉంచండి ఆమె సంతకం. బలరాంకు భార్య మరణం ఒక పజిల్లా మిగిలింది. పోలీసులు, బంధువులు, తల్లి, అన్నలు అంతా వచ్చారు. ఏమిటో నమ్మి అత్తమామ దగ్గర ఉంచారు. ఏదైనా అవమానకరంగా మాట్లాడుంటారు, నిందమోపుంటారు, జనం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. బలరాంకి మతిపోయింది. తన తల్లి తండ్రిని తానెరుగును. అతను చేసేదేం లేక రాజేశ్వరికి అంత్యక్రియలు చేశాడు.
ఆమె శవం బయలుదేరుతూ ఉండగా సూట్ కేస్ తీసి చీరలు సెంటు సీసాలు అన్నీ పాడెలో వేశాడు. రాజీ, ఎందుకు ఇలా చేశావు అని అతని హృదయం ఆక్రోశించింది. అందరూ స్నానాలు చేస్తున్నారు. రాజేశ్వరి తల్లి ఒక చోట కూర్చొని ఏడుస్తోంది. కొడుకులు నిలబడ్డారు. తనకు భార్య దొరుకుతుంది కానీ ఆ తల్లికి కూతురు దొరుకుతుందా? ఆర్తిగా ఆమె దగ్గరికి పోబోయాడు. ఎంత అన్యాయం జరిగిపోయిందిరా, దాని ప్రాణం మీరే తీశారా, మొత్తుకుంటూనే ఉన్నాను. వద్దే అమ్మా, ఈ డబ్బే ప్రాణం ఇచ్చే స్నేహితుడి చేత ప్రాణం తీస్తుంది అని వినలేదు. నేను ఎంత చెప్పినా అన్నలనని మిమ్మల్ని నమ్మింది. పాపిష్టిదాన్ని, ఊళ్ళో ఉన్న ఇంత అనర్థం జరగదనిచ్చేదాన్ని కాదు. ఆమె కొడుకులను పెట్టే శాపనార్థాల వల్ల బలరాంకి సర్వం అర్థమైపోయింది. అతను ఇంటికి రాగానే రాజేశ్వరి బీరువా తీశాడు. పాస్బుక్లు ఉన్నాయి, అందులో తను పంపిన డబ్బు వివరాలు ఉన్నాయి. మర్నాడే విత్డ్రా చేసింది, అది 2 నెలలు పంపిందలాగే ఉంది. క్రితం రోజు కట్టిన 8,000 ఉంది. మీ ఫ్లాట్కి సరిపోదు, క్షమించండి. డబ్బు బంధువులకు ఇవ్వకండి, ఇచ్చిన దానం ఇవ్వండి. మీ కోరిక తీర్చలేని అశక్తురాలిని మన్నించండి. రాజీ, అతను ఆవేశంగా లేచాడు. తన భావమరదులు హంతకులు కానీ సాక్ష్యం లేదు. డబ్బు ఎంత పనిచేసింది రాజీ, నన్ను అర్థం చేసుకోలేదు అని అతని హృదయం ఆక్రోశిస్తూ ఉంటే అసహాయుడై కూర్చున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. భర్తకి ఆ విషయం చెప్పలేక, అతనికి మొహం చూపించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది.